छोड़ साइड दे रहे छोटू Oh,
Thank you.
ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములిచ్చి
అమ్మవారు కాపాడుతుంది. అందుకే ఎవరికైనా ఏమ్మా కాలికి దెబ్బ తగిలితే ఏమంటావమ్మా? అమ్మా అలా కాలికి దెబ్బ తగలగానే అలా అనకుండా దెబ్బ తగలగానే నాన్న అని అంటారా, ఆవిడ అని అంటారా? దెబ్బ తగలగానే భార్య గుర్తుకు వస్తుందా? అక్కయ్య అంటావా? అన్నయ్య అంటావా? ఏమి అమ్మాయ ఏమంటావు? మనకు తెలియకుండానే దెబ్బ తగలగానే అమ్మా కంటిలోకి వచ్చినా మధ్యలోకి వచ్చినా కడుపులోకి వచ్చినా ఒంట్లో ఏ బాధ కలిగినా ఎంత అనారోగ్యంతో ఉన్నా ఎంత జ్వరంతో ఉన్నా అమ్మా 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 డాక్టర్ గారు అమ్మా 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 నెమ్మదిగా ఇవ్వండి ఇంజక్షన్ డాక్టర్ గారు తట్టుకోలేకపోతున్నారండి డాక్టర్ గారు నెమ్మదిగా ఇవ్వండి అయ్యా అంటా తొందరగా ఎవరిని గుర్తు చేసుకుంటున్నాం అమ్మా అంట ఏ బాధ కలిగిన అమ్మా అమ్మా అని ఎందుకంటావు? అమ్మా అంటే సగం బాధ పోతుందండి, సగం బాధ పోతుంది. మనం అనుభవించే బాధలు తెలియదు మనకి, తెలియకుండానే మర్చిపోతాం బాధ సగం బాధ. అందుకే అమ్మా ఈ సృష్టిలో తీయనిది అమ్మా అని మాట, ఆ మాటే అమ్మ కమ్మనైన పాట. మా గురుదేవులు వారి మేనమామ గారు మేనత్త భర్త గారు పాలకుర్తి లక్ష్మీ నరసింహ శర్మ గారు మా ప్రసూనామ్మ గారు మా సత్యం గారు వారి అన్నగారు వారి స్వయాన మేనత్త భర్త గారు పాలకుర్తి వారు పాలకుర్తి లక్ష్మీ నరసింహ శర్మ గారు 24 గంటలు దేవిని ధ్యానం చేసి పరమపదించారు, స్వర్గలోకానికి వెళ్ళారు. ఆయన తాము చెబుతూ ఉండేది ఎక్కడైనా మాటిస్తే మాట తప్పకూడదు నాన్న, ఎన్ని బాధలైనా పర్వాలే అనుభవించి వెళ్ళాలనేది. ధరణి సుబ్రహ్మణ్య గారు బావా బావా అనుకునేవారు. ఆయన యాగం చేస్తేదమ్మా చిత్రం ఇదే మెదక్ జిల్లా వారి ఇంటికి వచ్చేవారు ఎవరైనా యాగం చేస్తే ఏమి లేదు నేను దగ్గర ఏం చెబుతావయ్యా హరికథ అని అన్నట్టు ఎవరు వేములవాడు నేను హరికథ చెప్ప ఇక్కడ నుంచి హరకథలే చెబుతాడే. వేములవాడు అమ్మవారి దగ్గర కూర్చొని 40 రోజులు దేవీ భావం రాశారు ఆయన. ఎవరు? ధరణి సుబ్రహ్మణ్య శర్మ గారు శాస్త్రి గారు. ఆయన ఎక్కడైనా ఈ హోమాలు చేస్తే లక్ష లక్షలు పెడతారు గురువు గారు చెప్పేవారు. ఆయన హోమం చేస్తేనట అమ్మవారిని పంపించేదట లారీలు నిండ ఎక్కడి నుంచో ఎవరో వచ్చి అయ్యా అయ్యా ఇదిగోండి 10,000 అయ్యా ఇదిగోండి 50,000 ఇదిగోండి 100,000 ఇలా ఇస్తే ఆయన హరికథ వెళితే 10,000 రూపాయలు ఇచ్చారు. నువ్వు నాకు 10,000 ఇస్తావా మొత్తం చిచ్చేవాడు చిచ్చక్కడ పడిపోయాడు. అలాంటి దేవీ భక్తుడు ఆయన రాశారు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఇది మా గురువు గారు వారి మేనమావ గారు లక్ష్మీ నరసింహ శర్మ గారి పాదపద్మలకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ చెబుతున్నాను. అందుకే ఇది చెప్పేవారు గురువు గారు ఈ సృష్టిలో తీయనైనది అమ్మ అను మాట, ఆ మాటే అమ్మ కమ్మనైన పాట, మధురాతి మధురమైనది భాష. ఈ భాషకు అధికారిని ఎవరమ్మా? చదువుల తల్లి అయిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు. ఈ అమ్మవారు మనకు జ్ఞానాన్ని ప్రసాదించే వరప్రదాయిని. బాసర సరస్వతి అమ్మవారి దగ్గర కొంతకాలం ఉండి అమ్మని ధ్యానిస్తూ వధుకర వృత్తి చేస్తారు అక్కడ బాసరు. ఇలా ఉంటూ గురువు గారి ఆజ్ఞ ప్రకారం అప్పుడు వెళ్ళాను. ఆ రోజుల్లో వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న ఆ తల్లిదేవుల దేవి భావతో నేర్చుకున్నా. 8 రాష్ట్రాల్లో చెప్పా, 5,000 ప్రోగ్రామ్స్ ఇచ్చా. మద్రాసులో ఈ కథ చెబుతున్నానండి సత్యం సార్. ఈ కథ చెబుతుంటే భాగవత సేవా మండలి వరకు వచ్చారు. ఈ లలితమ్మ వారి కథ చెబుతున్నాను ఇవ్వ ఇప్పుడు చెప్పబోయే కదా. ఎస్ జానకి గారు తెలుసుగా సినిమా గాయని, ఆవిడ గెస్ట్ గా వచ్చారు. ఏదో వచ్చి పోవాలి రికార్డింగ్ ఉన్నాను ఒక 1/2 గంట ఉంటారండి అని అంట ముందే కమిటీ వాళ్ళతో. 2.5 గంటలు కూర్చుందమ్మ కథ. నేనంటున్నా కథయాక మహాతల్లి అమ్మ సరస్వతి మాత నువ్వు సరస్వతి పుత్రికవు నువ్వు ఎక్కడ దొరుకుతావు మాకు నీ పాదాలు నమస్కారం చేసుకునే అవకాశం కలిగితే. ఆమె విజయనగర సంగీత కళాశాలలో నేను సంగీతం నేర్చుకున్నాను. ఘంటసాల సుశీల మేము అందరం మాకిక్కడ విన్నాం అక్కడ అక్కడ హరికథలు విన్నాం. ఈ అమ్మవారి చరిత్ర నేను వెళ్ళలేదు నాయన చాలా. నా రికార్డింగ్ కూడా రేపటి వాయిదా వేసుకున్నాను ఫోన్ చేసి రికార్డింగ్ వాయిదా వేసుకొని నేను చెబుతున్నా అని నాకు చాలా ఆనందం కలిగిందని తరించిపోయాను. అంత మార్చం దేవి అంటే సామాన్యం కాదు. దేవి జపం చేస్తున్నారంటే అంత ఓపిక్గా ఆమె మా జ్ఞాన ప్రసూనామ అంటే
జ్ఞాన ప్రసూన అంబిక అమ్మవారే మీ అందరికి సమకూర్చుకొని ఇంత చక్కటి కార్యక్రమాలు వేస్తున్న వారికి, వారి శ్రీవారికి, మా సత్యం గారికి, మా అన్నగారికి, ఈ కమిటీ వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. అందుకే అమ్మా అన్నారు. ఆ అంటే అనురాగము, వింటున్నారమ్మా? ఆ అంటే అనురాగము, మా అంటే మమకారము. ఆ అంటే అనురాగము, మా అంటే మమకారం. అనురాగ మమకారాలతో, అనురాగ మమకారాలతో కలబోసుకున్న అమృత తుల్యమైన పదమే అమ్మా. అట్టి లోకాలు లేని అమ్మవారిని గురించి మా గురువుగారు ఎన్ని విషయాలు చెప్పేవారు. లక్ష్మీ నరసింహ సర్వగారు ఈ రాజవారిని తలుచుకుంటున్నాం. సరాసరి అమ్మవారి దగ్గరికి వెళ్ళారాయన. 24 గంటలు ధ్యానంలో ఉండేవారు. నేను ఒక సమయంలో అప్పుల పాలై ఏడుస్తూ ఉంటే, మాకు లేదురా యోగం, ఎందుకలా ఏడుస్తావు, ఎక్కడెక్కడ వినిపిస్తుంది అమ్మవారు, ఎక్కడెక్కడ తీసిపోతుంది ఆయన, నేను వెళ్ళలే ఇంతవరకు, ఎక్కడ కూర్చొని జపం చేస్తున్నా, నువ్వు వెళ్ళొచ్చావు కదా, దేశాలన్నీ తిరిగి వస్తున్నావు కదా, బాధపడుతున్నా, నీకంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించారు. ఆయన మాటలు గుర్తుకొస్తాయి అప్పుడప్పుడు. ఎన్ని కష్టాలు ఉంటే ఆ బాధల్లో అన్నీ మర్చిపోతావు అండి. అమ్మ 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 అమ్మను ధ్యానిస్తూ ఈ విధంగా అక్కడ మునీశ్వరుడు అంతా కూర్చొని ఉన్నారు. ఆ మునీశ్వరుడు అందరిలో నుంచి లేచాడు అగస్త్య మహాత్ముడు. అగస్త్యుడు లేచాడు. అగస్త్యుడు లేచి హయగ్రీవుల వారు ఉన్నారు అక్కడ గురువుగారులాగా దేనికి వాళ్ళగా విడిగిపోతున్నాడు. గురుదేవా, అగస్త్యుడు అంటున్నాడు, గురుదేవా మీరు మహానుభావు హయగ్రీవ మహానుభావ సకల శాస్త్రాలు వేద పండితులు అన్నీ చదివిన మహానుభావుడు, ఈవేళ ఈ అమ్మవారి సమక్షంలో మాకు ఒక సంకల్పం కలిగిందయ్యా, ఈ ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవంలో మీరందరూ పాల్గొన్నారని మీతోటి మేము పాల్గొన్నాము, అందరం కళాకారులు కోరుకున్నాం హయగ్రీవుల వారిని. ఏమని గురుదేవా, ఈనాడు లలితోపాఖ్యానములోని లలితా కామేశ్వరుల కళ్యాణ కథాగానము వినాలి, మరియు భండాసుర వధ ఈ కార్యక్రమాన్ని, ఈ కథను మాకు వినిపించండి అయ్యా అని ప్రార్థనపడి అడిగారు. ఆయన ఏం చేశాడు, అమ్మ అనుమతి కావాలి, అమ్మా ఈ విధంగా కోరుతున్నారమ్మా చెప్పనా అని అమ్మవారిని అడిగారు. అమ్మవారి అనుగ్రహం పొందారు. కొన్ని సంవత్సరాలు పట్టిందట అమ్మవారు ఊ అని చెప్పడానికి, సరే చెప్పబోయే అనడానికి. కొన్ని సంవత్సరాలైన తర్వాత ఒకనొక శుభ సందర్భంలో అమ్మవారి ఆజ్ఞ అయ్యింది. అప్పుడు అన్నారు మునీశ్వర్ ద్వారా, అగస్త్య ఈనాడు లలితోపాఖ్యానంలోని లలితా కామేశ్వరుల కళ్యాణ కథాగానము వినాలనేటువంటి సంకల్పం మీకు కలిగింది, ఇన్నాళ్లకు అమ్మవారి అనుమతి లభించింది, ఈనాడు నేను చెప్పబోతున్నాను, చాలా ఆనందం, సావధాన చిత్తులై ఈ అమ్మవారి కథాగానమును విని, కళ్యాణ కథను విని మీరు ధరించి సమస్త లోకాలను ధరింపచేయండి, ఈ కత్తాల్లోని ఈ ప్రాంతం అంతా కూడా తక్కువ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఇదిగో ఆ హయగ్రీవుల వారు అమ్మవారిని. భువనేశ్వరి శ్రీ జగదీశ్వరి సుంచన కోట ఉంది మా దగ్గర, శ్రీయాల దగ్గర దీదీత్యమాన్ని వెళ్ళిపోతుంది అక్కడ అమ్మ. ఎలా అమ్మను ధ్యానించారు హయగ్రీవుల వారు. భువనేశ్వరి శ్రీ జగదీశ్వరి Thank you.
శ్రీరామణ గోవింద గోవింద జై బోలో విఘ్నేశ్వర మహారాజ్ కీ జై బోలో సాయి బాబా శ్రీ సాయినాథ్ ప్రభు జై బోలో కనక దుర్గమ్మ మాత జై బోలో మాతర సరస్వతి మాత జై బోలో వీర ధీర శూర పవన సుత హనుమాన్ కీ జయ జయ ధ్వానాలతో అమ్మవారు ఆనందిస్తుంట. ఆ కిరీంకార స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ధ్యానం చేసి ప్రారంభిస్తున్నారు. హయగిరి వారు వినమంటున్నారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలు కలిగి అమ్మలో లీనమైపోయి వింటూ ఉన్నారు. చక్క లలితాదేవి యొక్క కళ్యాణ కథాదానం ఇది. లలితోపాఖ్యానంలోని పరమ పవిత్రమైన ఘట్టము. అలాగా మన్మధుడు దహింపబడ్డాడు. పార్వతీ కళ్యాణం వస్తుంది కదా, శంకరుని యొక్క తపస్సును భంగం చేయడానికి వస్తాడు. రతీదేవి భర్త మన్మధుడు వచ్చి ఏం చేశాడు, ఆ తపస్సు భంగం చేస్తాడు. శంకరుడి తపస్సు, ఆయన కోపం వచ్చేస్తుంది, కళ్ళు తెరుస్తాడు. తపస్సును భంగం చేశాడు కదా, ఆ కళ్ళు తెచ్చి మూడవ నేత్రం ఉంటుంది, మూడవ కళ్ళు శంకరుడికి. ఆ కోపంతో మూడవ కన్నును తెలిసి ఈయన ఊరుకుంటే బాగుండ పూల పొదల నుంచి లేస్తాడు మన్మధుడు. భార్య ముందు గొప్పతనం చెప్పుకుంటా చెప్పాలి అంతే కదా. వీడు ఏం చేశాడు మన్మధుడు, రతి చూసావా నీ భర్త యొక్క గొప్పతనం చూసావా, తపస్సు భంగం చేశా పరమేశ్వరుడు యొక్క తపస్సును. అందుకే ఈయన అన్ని దిక్కు చూస్తాడు, ఓహో మన్మధ నువ్వా నా తపస్సు భంగం చేసావా అని మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ కన్ను తెచ్చేటప్పటికల్లా మన్మధుడు కాని కూలి బూడిద కుప్పగా మారిపోతాడు. ఆ బూడిద కుప్ప అలా ఉండగా కొంతకాలానికి వినాయక స్వామి వస్తాడు. వారణవక్తుడు అంటారు, అలా వచ్చేస్తాడు. ఇక ఏడవ తేదీన ప్రారంభం స్వామివారి నవరాత్రుడు. వినాయక స్వామి వచ్చేసి ఆ బూడిదలోంచి కొంత భాగాన్ని తీసుకొని ఒక బొమ్మను తయారు చేస్తాడు. ఆయన బొమ్మను తయారు చేసి ప్రాణం పోస్తాడు. బ్రహ్మదేవుడు వస్తాడు, సృష్టికర్త కదా, వచ్చి చూస్తాడు. వీడా బండు మండ అన్నాడు. బండు మండ అంటే ఈ పదం పలకగా పలకగా బండు మండు బండు మండ అనే పదము భాండాసురుడు అనే పేరు వచ్చింది. అప్పుడు వినాయకుడు అవగలించుకొని ఆయన శతరుద్రియాన్ని ప్రసాదిస్తారు, పరమేశ్వరుడు యొక్క స్తోత్రాన్ని ఇస్తారు, ఆయనకు ఉపదేశిస్తారు. శివభక్తుడు వంతుల్లో అని ఆశీర్వదిస్తారు. భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి. ఆయన పెరిగి పెద్దవాడు అయిపోయాడు భాండాసురుడు. అయిపోయిన తర్వాత రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుల వారు వస్తారు అక్కడ. శుక్రాచార్యుల వారు వచ్చేసి పెద్ద నగరాన్ని కడతాడు. అలాగా కత్తాలు ఎలా ఉందో అంత పెద్ద నగరాన్ని కట్టి ఆ నగరానికి ఈ భాండాసురుణ్ణి రాజుగా నియమిస్తాడు, రాజులు చేస్తాడు. అప్పుడు బాహువులు, ఈ రెండు బాహువుల నుంచి ఇద్దరిని సృష్టిస్తాడు ఈ భాండాసురుడు. విషంగుడు విషుక్కుడు అని పేర్లు పెడతారు. నలుగురు భార్యను కలిగి ఆ వైభవోపేతంగా రాజ్య పరిపాలన చేస్తూ భగవన్ నామ సంకీర్తనం చేస్తున్నాడు ఇక్కడ. ఇది అఖండమైన తపస్సు చేస్తున్నాడు. అయ్యా టైము మనకి అంటే 5 అన్నారు కదా, 3:30 గంటలు, ఓకే 5 ఉంటుంది కదా. పంచాక్షరి ఇది శివస్తోత్రం. పంచాక్షరి మహామంత్ర జపం ఎవరైతే ఇది అంటారో నోరారా చెబుదారా వింటారో సమస్త రోగాలు సమస్త పాపాలన్నీ నివారణ అయిపోతాయి, శుభాలు కలుగుతాయి. వినండి చక్కగా శివ పంచాక్షరి. Thank you.
పంచాక్షరికి పని చేశారు, గానం చేశారు. అక్కడ ప్రత్యక్షమన్నాడు శంకరుడు. స్వామి, నా జన్మ ధన్యమైనది స్వామి, నీ దర్శన భాగ్యంతో. అప్పుడు కోరుకుంటాడు ఏమని, కోరిక కూడా అంతుండాలండి. అంతులేని కోరికలు కోరుకుంటే ఎలా పోతారు? అన్నదమ్ముడు తపస్సు చేశాట, ఒక చెట్టు పైన ఒక చెట్టు కింద, అన్నేమో చెట్టు పైన, తమ్ముడేమో చెట్టు కింద, బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. పెద్దవన్నాడు కాదు కదా, ఆయన నీ తపస్సు ఫలించింది, నీకేం వరం కావాలి? ఏమీ లేదండి, మా తమ్ముడు ఏది కోరుకుంటే అందుకు రెట్టింపు కోరికలు నాకు ప్రసాదించండి. వాడు ఒకటి కోరుకుంటే నాకు రెండు కోరికలు ఇవ్వండి అన్నాడు. అన్న కిందికి వచ్చాడు. తమ్ముడిని అడిగాడు బ్రహ్మదేవుడు, అయ్యా నీకేం కావాలో కోరుకోమన్నాడు. కాదు పుష్పాలు ఎక్కడ మధ్యలో ఒక్క జాతికి చెందినటువంటి పుష్పాలకే మనం చూస్తుంటాం రాలిపోతాయని. పాద్యాత భూలోకంలో దాని కోసం చూడి, ఇక్కడ అవే రాలిపోతాయి, తెంపకూడదు. అలాంటి వృక్షాలు ఎన్నో ఉన్నాయి, పూల వృక్షాలు, అవన్నీ కూడా మొత్తం ఎండిపోయాయి. రాక్షసుడు అనేక విధాలుగా చిందర వందల చిత్ర విచిత్రం చేశారు. అయ్యో అన్నమో రామచంద్ర అంటూ బాధపడుతూ ఉన్నారు. అప్పుడు ఈ బాధ పట్టుకోలేక పరమాత్ముడిని ధ్యానించారు. ఎప్పుడు గుర్తుకొస్తాడు ఆ భగవంతుడు? కష్టంలో ఉన్నప్పుడే గుర్తుకొస్తాడు. భగవంతుడిని ధ్యానించారు, బ్రహ్మలోకానికి వెళ్ళారు, బ్రహ్మదేవుని ప్రార్థించారు. ఎవరెవరు? యక్ష, గరుడ, కిన్నెర, కింపుష, ఆబాల, గోపాల, సత్తరుషుడు అందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుని వేడుకున్నారు. ఆ దుర్మార్గుడు భండాసుడి బాధలకు తట్టుకోలేకపోతున్నాను స్వామి, మమ్మల్ని రక్షించండి అని అంటే ఆయన అన్నాడు, వాణ్ణి చంపడం నా వల్ల కాదు, నేను చంపలేను, బ్రహ్మదేవుడు అంటున్నాడు. మనం వెంటనే అలా అని బాధపడకూడదు, వైకుంఠపురం వెళదాం అని వైకుంఠపురం వెళ్ళి శేషపాత్రమైన పాలించాడు పరమాత్ముడు. ఇలా ప్రయత్నిస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు చిరంజీవి. స్వామి వారు దేదీ విభాగంగా వెళ్ళిపోతున్నాడు. శ్రీ మహాలక్ష్మీదేవి పాదసేవలు చేస్తూ ఉంది. పాలకడలిపై శేషకల్పం పైన పోదించున్నాడు. Thank you.
Thank you.
గురువు గారు, పాలకుర్తి లక్ష్మీనరసింహ సెంత్ గారు, అన్ని అవి వెంటకాలు సమస్త వస్తాయి. కిమి కీటకాలు, పశువులు, పక్షులు, మానవులు, దేవతలు, 66 కోట్ల అప్సరసలు, 3 కోట్ల దేవతలు, యక్ష, గరుడ, కిన్నర, కిపురుష, అబాల, గోపాల, సమస్తానంత ఏమంటారు? పిపీలికాది బ్రహ్మ పర్యంతము మొత్తం అందరూ వచ్చి ఆ వామగుండంలో సమిధలుగా పడి ఆహుతి అయిపోవాలి. మరి ఇక్కడ హోమాన్ని నిర్వహిస్తారు కదా, హోత అంట, హోమగుండాన్ని నిర్వహించే హోతగా నేనుంటా అన్నాడు. అలాగే స్వామి, అలాగే చేయాలి. అప్పుడు ఆ యాగమంతా అయిపోయి అందరూ కూడా పిపీలి కాదు బ్రహ్మ హృదయత్తము హోమగుండంలో పడి ఆహుతి అయిన తర్వాత ఎవరు ఉండకూడదు. ఏముంటాయి? గాలి, పర్వతాలు, హోమగుండం, హోతగా ఉన్న నేను, ఇవే ఉంటాయి. పర్వతాలు ఇవే, ఏమి ఉండవు. పడ్డలు పాడలు ఎవరు ఉండరు, అందరూ ఆహుతి అయిపోతారు హోమగుండంలో. అప్పుడు చిదగిరికుండ సంభూత అయినటువంటి అమ్మవారు ఆదిపర శక్తి ఆ లలిత త్రిపుర సుందరి దేవి 4 ఆయుధాలను ధరించి ఇచ్చా మాత్రం చేత 4 ఆయుధాలు ఆకుపచ్చని చెరకు వీళ్ళు, కూలబాణము, అంకుశము, పాశం, ఈ 4 ఆయుధాలతో ఆ అమ్మవారు 10 ఆమడల పొడవు, 5 ఆమడల వెడల్పు కలిగినటువంటి బంగారు రథము ఆ హోమగుండంలో వచ్చేప్పుడు పైకి తేలుతూ ఉంటుంది క్రమక్రమంగా. ఎలాంటి రథము అమ్మా? బంగారు రథము. ఎన్ని ఆమడలు? 10 ఆమడల పొడవు, 5 ఆమడల వెడల్పు కలిగినటువంటి బంగారు రథం. ఆ బంగారు రథం యొక్క మధ్యలో చిదగ్గికుండ సంభూత అయినటువంటి అమ్మవారు రత్న స్థగిత సింహాసనం పైన కుదురుగా కూర్చొని ఉంటుంది. ఆకుపచ్చని పట్టు పీతాంబరము ధరించి ఉన్న అమ్మవారు ఆ రత్న స్థగిత సింహాసనం పైన కూర్చొని మధ్యలో ఉంటుంది రథము మధ్యలో. ఆ రథానికి 4 వేదాలు చక్రాలు ఉంటాయట. పార్వతి అమ్మవారు సరసన చేరుతుంది, ఇద్దరు ఉండాలట. అప్పుడు ఆ 3వ నేత్రం చేత అగ్నిని సృష్టించి ఆ హోమం ఉండాలి ప్రజ్వలింపజేస్తాడు. హోమం ప్రజ్వలిస్తుంది, హోమం నిర్వహిస్తున్నారు దేవతలు. క్రమక్రమంగా పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు అన్ని వచ్చి అందులో ఓం దేవీం శరణం గచ్చామి, ఓం దేవీం శరణం గచ్చామి, అందులో పడి ఆహుతి అయిపోతున్నాయి. అప్పుడు హోతగా ఉన్నాడు కదా పరమేశ్వరుడు, ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నాడు. శృతి గణపతి సచ్చిదానంద స్వామి వారు రాశారు. మైసూరు దత్తపీఠంలో నాకు నేర్పించారు ఆ మహానుభావుడు. నాయనుడు కూడా రాసుకోవాలి. Thank you.
పరమేశ్వరుడు మొత్తం అంతా కూడా అందులో పడి ఆ బుద్ధి అయిపోయారు. అప్పుడు అమ్మవారి ఓం శృతి శృతి యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యా దేవి సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఓం దేవీం శరణం గచ్ఛామి. అమ్మవారిని గురించి స్తోత్రం చేస్తామంటే ఆ భవముండంలో నుంచి చిదట్టికొండ సంభూత అయినటువంటి జగదంబ ఆదిపరా శక్తి శ్రీచక్ర కులదేవి సింహాసనేశ్వరి శ్రీరాజ రాజేశ్వరి బాలా త్రిపుర సుందరి సర్వ మంగళ సత్యదిప్రద సర్వేశ్వరి అయిన ఆ సకల శక్తి స్వరూపిణి అమ్మవారు ఇక్కడ బంగారు రథము ఆ హోమగుండంలో నుంచి పైకి క్రమక్రమంగా పైకి లేస్తూ ఉంది. అందరూ స్తోత్రం చేస్తున్నారు అమ్మవారిని గురించి. ఎలాగా బంగారు రథము 10 ఆమడల పొడవు 5 ఆమడల వెడల్పు కలిగినటువంటి బంగారం అద్భుతమైనటువంటి బంగారు రథము పైకి క్రమక్రమంగా లేస్తూ ఉంది. అందులో ఆ బంగారు రథము మధ్యలో బంగారు రథము మధ్యలో చిదగిరికొండ సంభూత అయినటువంటి జగదంబ లలితా త్రిపుర సుందరి అమ్మవారు రత్న స్థకిత సింహాసనం పైన కుదురుగా కూర్చుంది అమ్మవారు. చేతులకి బంగారు రకరకాల పూలమాలు ఇక్కడ అమ్మవారి మంటపాన్ని చెప్పారు. మొదట్లో 32,000 వశినీ దేవతలు. ఈ 32,000 వశినీ దేవతలు అమ్మవారి మంటపానికి ఉపదేవతలు. వీరందరూ అమ్మవారిని అలంకారం చేస్తున్నారు. కండి ఎంత చక్కటి అలంకారం అంటే అమ్మ అక్కడ 1 నిమిషం 2 నిమిషాలు అమ్మవారి వర్ణన పూర్తి కాదు 5 నిమిషాలు అక్కడ కొంతమంది వశినీ దేవతలు రంగురంగుల పువ్వులన్నీ కూడా తెచ్చి పూల మాల పెడుతున్నారు. అమ్మవారి యొక్క అందమైన జడ పువ్వుల జడ వాలు జడ బరువైన పువ్వుల వాలు జడ నడలేక కొంతమంది వశినీ దేవతలు వచ్చి అమ్మవారి యొక్క ఆ సింహాసనం పైన కూర్చుని ఉన్న లలితమ్మవారి యొక్క ఆ కనుబొమ్మలను చక్కగా తీర్చిదిద్దుతున్నారట. ఎలా ఉన్నాయట అమ్మవారి కనుబొమ్మలు? పొదనిల్ల చూర్ణలాగా తీర్చిదిద్దబడి ఉన్నాయట. అంత అందంగా ఉన్నాయి అమ్మవారి కనుబొమ్మలు. చూడండి అమ్మవారి యొక్క చెవులకు ఉన్నటువంటి దుద్దులు అంటే కమ్మలు అంటారు కదా, దుద్దులు. అమ్మవారి చెవులకు ఉన్న దుద్దులు ఎలా ఉన్నాయమ్మా? సూర్యచంద్రులాగా థక 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 మరిస్తున్నాయట అమ్మవారి. అందంగా అడుగులో అడుగు వేసుకుంటున్నాడు. మంగళ వైద్యాలు ప్రభుత్వం
ఆ పూల పొదలో నుండి ఆ పక్కగా వెళ్ళిపోతుంది అమ్మవారు దళితాది నూతన వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన సంఘటన జరిగిందమ్మ. మల్లెపూల పొదలో హంసలన్నీ కలిసి సమావేశమై ఒక హంసతో మరొక ఒకదానితో ఒకటి గుసగుసలాడుతున్నాయట. ఏమని ఒక హంస అన్నట వేరొక హంసతో చూడలే అది చూడలే ఆ లెత్తమ్మవారిని చూడతే నూతన పెళ్లి కూతురు ఎలా నడుస్తుందో ఏమే నడక మన సొత్తు కదా మనకిచ్చారు. ఏమని హంస నడకాన్ని మనకిచ్చారు ఆ టైటిల్ ఆ బిడ్డ ఎవరికి ఇచ్చారు మనకి హంసలకి హంస నడకాన్ని మనకిచ్చారు. అది చూడలే మరి ఇలా ముక్కలు వేసుకుందట ఆ హంస అది చూడలే ఎలా నడుస్తుందా అమ్మవారు నానికేల ఫలాంటి దోసట్లో ఉంచుకొని అందంగా ఉందాగా ఉయ్యారంగా ఎంత అందంగా నడుస్తుందో నడకంటూ నడిస్తే అలా నడవాలి కావాలి లలితమ్మ లలితాదేవిలాగా నడవాలి నడకంటూ నడిస్తే మనం నడిచే నడక తప్పేమో అసలు ఎలా నడవాలి అదిగో ఆ లలితమ్మ వారు ఎలా నడుస్తుందో అలా నడిస్తే ఆ లలితమ్మ వారి నడకను చూసి మనం నేర్చుకోవాలి కాబోలు అని ముగ్గురు వేలేసుకున్నట్టండి అమ్మవారి యొక్క ఆ నడక అంత అందంగా కుయ్యారంగా హుందాగా నడుస్తుంది లలితమ్మ వారు. అలా మంగళవాక్యాలు ప్రభుత్వం ఉంటే ఇక్కడ Thank you.
సిగ్గులు మొగ్గైంది
ఆ ముఖంలో స్వామివారిని చూడగానే సిగ్గులు పొద్దుకి నేల పొందుతుంది అమ్మవారు. ఆహా, ఎంతటి పరమానందమైనటువంటి ఈ దృశ్యము! ఆహా అమ్మా, పెద్దమ్మ తల్లి, మా జన్మను తరిచిపోయాయమ్మా. అయ్యమ్మతో గురుతో చట్టున్నారు పురోహితుడుగా ఉన్న బ్రహ్మదేవుల వారు వాళ్ళు కలిసి కన్యాదానం చేస్తున్నారు. లక్ష్మీనారాయణుడు సారంకృత కన్యాదాన మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఇయం లలిత మమ సహోదరి సహధర్మ చరిత. ఓ రామేశ్వరుడా, ఈ అమ్మాయి శ్రీ లలితాకృతున్నది దేవి నా సోదరి. నేను సమర్పిస్తున్నాము, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నాము. ధర్మేచ అర్థేచ మోక్షేచ కామేచ అంటూ సాంకృత కన్యాదానం చేస్తూ సమర్పిస్తున్నారు. నాది చరామి అని స్వీకరించారు స్వామివారు. సుముహూర్తం సమీపిస్తున్నది. అమ్మవారి శిరస్సున అయ్యవారు, అయ్యవారి శిరస్సున అమ్మవారు, లలిత కామేశ్వరుడు ఇరువురు కూడా ఒకరి శిరస్సు మీద మరొకరు జీలకర బెల్లాన్ని అర్పించుకుంటున్నారు. ఎంత పవిత్రమైనటువంటి దృశ్యాన్ని యక్ష గరుడ కిన్నెర కింభూష ఆభార రూపాలంతా సమస్త దేవతలంతా చూస్తూ తరించిపోతున్నారు. అంగరంగ వైభవోపేతంగా లలిత కామేశ్వరుల కళ్యాణం ఆ శ్రీచక్ర గురమునందు జరుగుతున్నది. ఎంతటి పవిత్రమైన దృశ్యాన్ని చూస్తున్నాను ఈవేళ. అమ్మా తల్లి, ఈ కర్తాల్లో చిరస్థాయిగా యుగయుగాంతముల వరకు ఈ పవిత్ర పుణ్యక్షేత్రముతో చిరస్థాయిగా నేను నిలబడుటకు ఈ చల్లని చూపుల కోసం ఎదురు చూస్తున్నారు కర్తాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా సమస్త ప్రజానీకము ఈ ప్రాంతవాసులంతా ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి శుభ సమయ మాచరణ అవుతుంది. లక్ష్మీదేవి కదా అమ్మవారు, బంగారు పల్లెరాల నిండా అచ్చమైన స్వచ్ఛమైన తెల్లని ముత్యాల తలపురాలు తెచ్చి పెట్టారు అమ్మవారు. దోషి నిండా తీసుకొని అమ్మవారి శిరస్సును అయ్యవారు, అయ్యవారిని శిరస్సును అమ్మవారు. విషయం చెప్పాలండి, కథలో ఏమైపోయావు అమ్మా? తబలాకు వాయింపు విన్నారమ్మా? తబలాకు వాయింపు, పసిపాపకు లాలింపు, కూరకు తాలింపు, కూరకు తాలింపు, బట్టకు జాడింపు, హరికథకు చదివింపు అందమండి. మా రెడ్డి గారు 120 రూపాయలు కానుక బట్ట పెట్టి పోలి కట్టాలో లలితమ్మ వారి కళ్యాణం 120 రూపాయలు కానుక సమర్పించారు. అయ్యా మరి మా అమ్మకి చెప్పారు కదా మా అమ్మగారు గ్రాండ ప్రస్తుతం నంబరా రెండు తెచ్చేవాళ్ళని దాసారు ఏమీ లేవు కానీ చేతికి పాత్ర ఉండడం ఉందండి, దుద్దులు ఉన్నాయి, మీకు వచ్చినా తీసుకుంటారా దాసారు? ఏమి అనుకోలేదు అండి, ఏమీ అనుకోలేమ్మా, నేను ఏది ఇచ్చినా పుచ్చుకుంటారు, ఏమి ఇవ్వకపోయినా అన్న కదా రద్దలు పెడతాం 120 రూపాయలు మీకు ఎవరైనా ఇచ్చేవారు అంటే రండి అమ్మా,
మంచి కది అన్న చెప్పాను కదా, నీ పేరు నాన్న? చూడో పాస్ అయినది కాదు, వారు 500 రూపాయలు కావాలి సంవత్సరం గట్టిగా తప్పనిపిస్తున్నామా? శారద గారు భాస్కర్ రెడ్డి గారు సార్ పత్రాలు రాజేశ్వరి శ్రీరాజ రాజేశ్వరి మహాతల్లి 500 రూపాయలు కానుకగా చూపించారు గట్టిగా తప్పనుకుంటున్నామా? మహాతల్లి ఒక మహానుభావుడు 100 రూపాయలు కానుకగా చూపించారు. అమృతం పాండు, అమృతం పాండు వారు 101 రూపాయలు కానుకగా చూపించారు. వెంకటేశ్వర శర్మ గారు చండీ ఉపాసకులు వారు మహానుభావులు, వారి సంవత్సరంలో రాగాలు చేయడం నా అదృష్టం. వారి ఎవరు కూడా భ్రమరాంబికా మాత మా వెంకటేశ్వర శర్మ గారు 500 రూపాయలు కానుక సమర్పించారండి. చాలా ఆనందం. ఎంత మాట చదివిస్తున్నారు కిషోర్ చార్ గారు 100 రూపాయలు కానుక సమర్పించారు. కళ్యాణ్ మోహన్ రెడ్డి గారు 111 రూపాయలు పేరు నాన్న. ప్రతిగంటం నాగరాజు గారు తిప్పబడినటువంటి వాడు నేను అమాడు శ్రీ లలిత సహస్రనామాలు కొన్ని చదువుకున్నాం. శ్రీమాతా శ్రీ మహారాణి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కొండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్వాను సహస్రావ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఖ్య ప్రధాకారం కుశోజ్వల మనోరూపేషు గోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కల సత్కచ కుల్వింద మహిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదనస్వర మాంగళ్య గృహతారణ చిల్లిక వక్రలక్ష్మి పరివార జలంబీనాభలోచన నవచంబల పుష్పాభ నాసారంగ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంచరీకృత కర్ణపూర్ణ మనోహర తాటంకయుగలీభూత కపదోడుప మండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ. అలా వెళుతూ ఉంటే వేయి నామాలు వేయి మహా నారాయణి నమోస్తుతే సర్వే జనా విష్ణు భవంతు
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనం కూడా వాసిస్తాం అని చెప్పడానికి ప్రకృతి ఆశిస్తుంది, వాసిస్తుంది అలా ప్రకృతి వాసిస్తుంది ఆశంతో. ఇక మీ అందరూ కూడా ఈ యాత్ర అంటే సారథ్యవర్గం తెలుసు, మన లలితపాత్రకి తెలుసు అమ్మా, సారథ్యవర్గం మాకు తెలుసు, లలితపాత్ర పరవర్తనాలు కూడా ఎక్కడి నుంచి మాకు తెలుసు. ఇప్పుడు నాకు చెప్పారని అలాంటి దేవాలయంలో మీరు ఇట్లాంటి స్థాపన చేస్తున్నారు అంటే అది మీ పూర్వజన సుకున్నాం మీ అందరికి. అయితే హరికరణ చాలా బాగుంది అని నేను అనుకుంటాను. అందులో మాకు పదే పాత వాళ్ళు అంత బాగుంటుంది అన్నా, పాత ఎంత గోల్ గోల్డింది గోల్డ్ అన్నా. కాబట్టి ఇక్కడ మండలు మా చెల్లె అక్కడెక్కడో అమ్మ పిల్లలు పూజ చేసిన చెల్లెలు మీ అందరూ చేసేసారు, మీ అందరూ వచ్చారు. మరి మనవాళ్ళు కూడా వేయాలి కదా, మండలు అమ్మవారు ఉంటే మండలం మళ్ళీసారి వినిపించుకున్నా పిలుపుకొని చక్కగా ఉంది హరికరణ అమ్మా అని నా కోరిక. సో మీరు బొడే లక్ష్మణమ్మ బాగమ్మ గారు వీళ్ళ పిల్ల నేను గురువు, ఇప్పుడు వీళ్ళు మీ అందరు గురువు అండి అన్నా, వీళ్ళ పిల్ల నేను గురువు, వీళ్ళ పిల్లలంతా వీళ్ళు మీరు వాళ్ళ గురువు చూసులే మీ అందరికీ అని గురువు అండి. ఈ హరికథ ప్రోత్సాహం చేయండి. తను పేద కుటుంబం తెచ్చాడు, నేను కథ ఉంది సార్ తను పేద కుటుంబం తెచ్చాడు అన్నా, ఆయన బాధ కూడా కదా చెప్పాను సారా అక్కడి నుంచి వచ్చాడు ఆయన జీవితం. కాబట్టి పూల పూల మీద పండ్ల పడవల శాతం అక్కడికి వచ్చాడు, మేము ప్రత్యేకంగా చూసాం. ఎప్పుడు కూడా నిరుదాభావం కలిగించుకోవాలి, నేను అక్కడ చూశానా అని తెలియాలి. ఎదగాలంటే మా చెప్పుకోవాలి పూల నుంచి కాయలు కాసేది కొమ్మలు ఎదుగుతుంది ఎత్తికి పొందుతాయి అంటే ఎదిగాలంటే ఎదగాలి. అదే భావంతో మీ బ్రాహ్మణి గౌరవం మా గురువు గారి గౌరవం. కాబట్టి ఫస్ట్ ఇక్కడికి హరికథ చెప్పడానికి మా చెల్లెలు అడిగి అడిగితే నేను పేరు చెప్తాను బాగుంటుంది అని చెప్తాను. ఎందుకంటే మా నాన్నగారు చెప్పినప్పుడు స్వచ్ఛతంగా వచ్చి చేసిపోయాడు హరికథ, మా ఇల్లు చెప్పాడు మా నాన్నగారు చెప్పాడు అడుగు వేసారి అడుగుతుంది అని అన్నా. ఖచ్చితంగా ఉండే ఖర్చు వచ్చారు నాకు ఊరు తెలియదండి అన్నాడు, నేను అర్థం చెప్తా కడలి పట్టుకోవాలని చెప్పాను. ఒక కథ హైదరాబాద్ వచ్చాను. సో అదే పరిస్థితి ఇక్కడ మీ అందరికీ పాతవాడయ్యుడు మన వెంకరెడ్డి ఇంకా దగ్గర వాడయ్యు అయ్యారు గుర్తు పట్టి రాడు అక్కడ నీకట పరిచయం అయ్యి రెండోసారి మూడోసారికి రావాలంటే నా తెలుసు ఇది మూడోసారి అంటే రెండోసారి వచ్చిపోయాడు. సో వారి కథకు మీ అందరూ ముగ్గులు సంతోషించిన చెప్పడానికి ప్రకృతి కూడా. అయితే దీనికి పాఠం నేను గాత్రాన్ని పెట్టిన తబలా ఇష్టం అజయ్ కుమార్ ఫ్రమ్ తిరుపతి, తిరుపతిలో తిరుపతి నుండి వచ్చి హైదరాబాద్ చెప్పారు. తర్వాత కీబోర్డ్ పూల శ్రీనివాస్ గారు చక్కగా వాయించారు. వాళ్ళకు పూర్వ స్కూల్ ఉంది అలా చెప్పాను కదా, దీపం చుట్టూ నీడ ఉంటారు, ఆ నీడ మనం దూరంగా ఉండేవాడు భక్తుడు, ఆ నీడ దూరంగా ఉంటారు అమ్మా అట్లాగే. టుడే ప్రతిష్టాపన కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమం రెండవ రోజు నిన్న సుబ్రహ్మణ్యం ప్రిన్సిపల్ వారిచే సంకీర్తన కార్యక్రమం ఇక్కడ చేపట్టినాము. మరి ఈరోజు లక్ష్మీనారాయణ భాగవతాలు గారు 2005లో మన గ్రామానికి ఇచ్చేసి సుందరకాండ పారాయణం చెప్పడం జరిగింది కార్తీక సమారాధన సందర్భంగా మొదటిసారి. మరి గత 4 సంవత్సరాల కింద బ్రహ్మోత్సవాల్లో దూపోత్సవం నాడు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది వెంకటేశ్వర. ఈరోజు కూడా మరి లలిత అమ్మవారి కళ్యాణోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల కట్టినట్టుగా వారు మనకు కథారూపకంలో మనకు కన్నులకు కట్టినట్టుగా చెప్పినారు. మరి వారికి ఆ స్వామివారి కృపాకటాక్షాలు, అమ్మవారి కృపాకటాక్షాలు నిలవెళ్ళినప్పుడు మరి ఎప్పుడైనా కానీ మరి మేము ఆహ్వానించినప్పుడు కూడా ఏ విధంగా వారు విలువగానే విజయవచ్చిందిగా కోరుతున్నాం. వారికి ధన్యవాదాలు. మరి ఇక్కడికి ఇచ్చేసిన అమ్మగారు అమ్మవారిని అందరికీ కూడా మరి మీరు చేపట్టిన కార్యం కూడా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ఆరంభించారు. ఇక్కడ లలిత సహస్రనామ పారాయణం దాదాపు దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా లలిత సహస్రనామ పారాయణం ఈ గ్రామంలో చేపట్టడం జరిగింది.
అదేవిధంగా అమ్మాచల్లి గ్రామంలో మండల దీక్షగా అమ్మవారి లతా నామస్మరణం జరుగుతుంది, ఏం చేస్తే మనకు పుణ్యం జరుగుతుంది, కలి ప్రభావం మీద ఉంటుంది అని చెప్పి ఒక ప్రశ్న. నామస్మరణం
రామ హరే కృష్ణ హరే ఈ కలియుగలో రామనామాన్ని ఇవ్వలేదు. మీరు లలితా సహస్ర పాఠం చేస్తారు బ్రహ్మాండంగా, అవునా? కృష్ణ సహస్రపాఠం చేస్తారు, మీరు సౌందర్యాలు కూడా నేర్చుకుందని తెలిసి ఈ మధ్యన అమ్మగారు నేర్చుకున్నారు. కానీ రామనామం చేస్తారా? ఎక్కడైతే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తపస్సుకాలని భాస్వారిపూర్వం ఇక్కడైతే రామనామం దగ్గర అందేసి ఉంటాడు. అక్కడ అందేసి దుష్టగ్రహ అభిషాలకు దాకి ఏ గ్రహాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడికి కావాల్సి ఏంటంటే హరే రామ రామరామ హరే రే శ్రీరామడు ఏ రామ అంతా కావాలి. ఇవాళ ఒక 15 నిమిషాలు చేసుకుందాం ఇక్కడ అయిపోయాయి ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కలియుగలో ఏ పూజ చేస్తే కలిప్రభావం మీద ఉంటుంది అనే విషయానికి ప్రశ్న. అంటే కలియుగలు నామస్మరణం, యజ్ఞములు, యాగములు, జపాల కంటే హోమాలు చాలా ప్రశస్తం. అవునా? యజ్ఞములు, యాగములు, జపాలు, తపాలు, హోమాలు ఇవన్నీ చేయమని చెప్పారు. ఇవి చేస్తూ ఉంటే ఆ కలి ప్రభావం మీద పడుతున్న మనం పునరుపతి రావాలి. లేకుంటే కలియుగానికి కలి ప్రభావం కలిపి యుద్ధమే కలియుగము టోటల్ కలియుగ పీరియడ్ అంటే 432,000 సంవత్సరాలు కలియుగ పీరియడ్ ఇప్పుడు అర్థం ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే 6,000 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఇంకా 4,24,800 సంవత్సరాల కలియుగ ఉంది. అంటే ఇప్పుడే ఇన్ని దుర్మార్గాలు చూస్తున్నాం మన ఇంకో 10 తరాలు ఎక్కడో కావాలి. మనకు మన ఉనికి ఉండదు, మనగా ఉండదు. అవునా? ఈ ధర్మాన్ని కాపాడాలంటే అప్పుడు శివుడు చక్రాచార్య ఉద్భవించి భూలోకంలో మానవుడికి ఈ ధర్మార్గాన్ని జీవించడానికి కొన్ని నేర్పాడు. శంకరాచార్య ఉద్యోగం వచ్చాడు. అవునా? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పరిమితమే గురువు అంటారు. గురువు గురువు లేకపోతే గురువు గుడ్డిది. అవునా? ఉప్పు కూడా ఒప్పు రుచాడు. కానీ మనం ఎందుకంటే ఉప్పు తిందా డాక్టర్ చెప్తారు, ఉప్పు తిందా కిలవాటం వస్తా చెప్తారు. కానీ ఉప్పు లేని విద్య ఉప్పు రుచి ఉండదు. ఉప్పు లేకపోతే కూర రుచి ఉండదు కదా, అది తింటే ఆరోగ్యం మంచిది. కానీ ఈ కలియుగంలో ఎక్కడైతే నామస్మరణ ధరలో అక్కడ భగవంతుడు, ఈ కలియుగంలో ఎక్కడైతే నామస్మరణ ధరలో అక్కడ దుర్మార్గం పెట్టుకుంటుంది. అవునా? కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క భగవంతు యొక్క స్మరణం ఈ పూజ చేయాలి. ఈ కలియుగంలో ఎవరైతే దేవుడిని పూజ చేస్తే పూజ చేస్తారో ఆరాధిస్తారో చాలా మంది ఏమంటారంటే మేమంటే సాయంత్రం ద్వారా ఉదయం కూడా పూజ చేసుకోవాలి, గుళ్ళ పోయి సాయంత్రం ధ్యానం చేసుకోవాలి. అయ్యో అయ్యగారు మేము నీసిందాం చీటీ ఇక్కడ పోట నీసు అన్నా అంటే అలా ఉండదు. కట్న పోతే అరిగిపోయింది అయ్యగారు మేము ఇలా అదే సాయంత్రం ఒక ఫ్రెష్ బ్రష్ చేసుకుని స్నానం చేసి కడుగుకొని ధ్యానం చేయాలి. ధ్యానం సాయంకాలం కూడా ప్రదర్శనం చేసే ధ్యానం చాలా గొప్పది. ప్రభాతకాలంలో ప్రాతకాలం చేసే ధ్యానం సాయంకాలం గొప్పది. అంతకంటే ఈ ప్రదర్శన చేసే ధ్యానం గొప్పది. కాబట్టి సాయంత్రం కూడా పారాయణ చేయాలి. ఉదయం కూడా జపాలు హోమాలు తర్పణం చేసుకోవాలి. అందులో భాగంగా మాకు చాలా సంతోషం. ఇక్కడ ఒక్క మగపూరు కాబట్టి మీ ఐదు తప్ప మీ ఐదు ఒక్క మగపూరు కాబట్టి అంతా ఆడపోలేని ఉండేవాళ్ళు. అంటే ఏమనుకోకండి నేను అన్నాను నేను మీ అందరూ మా చెల్లెలు సమానం. మా చెల్లె బుద్ధి జానపద కూడా నేను బుద్ధి అనిపిస్తున్నాను. అయితే దాని బుద్ధి కొడుకు బుద్ధి పుట్టాక అది బుద్ధి రాదు. ఈ కార్యక్రమం ఈ ప్రసంగంలో మీకు అన్ని అరిష్టాలు హాయిగా సంతోషంగా సుఖంగా ఉన్నారంటే అయితే ఈ కార్యక్రమంలో మాకు కొంచెం కోపం వస్తుంది. ఎందుకంటే మాకు అన్నం పెట్టరు మధ్యాహ్నం టిఫిన్ పెట్టరు. ఈ అన్నం ఏమో చుట్టా తప్పుకోలేకపోతే ఈ బాధ బయట కడతాం మేము కోపం చేస్తుంటాం మేము. ఎందుకంటుందా అంటే మామూలుగా మీకు ఏమంటే కొంతమంది ఇప్పుడు పురోహితుల అన్ని రకాల ఏది అన్ని కులాలు ఏది ఈ ఆచారాలు ధర్మాన్ని బ్రాహ్మణ ఆచరిస్తారు. మీరు వాళ్ళకి ఆచారం తెలియదు. తెలిపిన వాళ్ళు ఏం చేస్తారంటే మరి మీరు కూర్చొని హోమం చేయండి, అయ్యా నాకు కూతురు ఓకలేదు కదా అంటే ఇంకెవరు చేయండి అన్నా. కాబట్టి దాన్ని గవర్నమెంట్ కొంత స్వామి సాంప్రదాయం ఆచారం పంచకట్టుమనం పంచకట్టుకోవాలి కట్టు బొట్టు ఆచారం. అందుకని చెప్పిన కొంచెం బొట్టు పెట్టుకోండి, కుక్క పెట్టుకొస్తే తిక్కి పెట్టుకుని ఆచారం స్నానం అవుతుంది. తిక్కిన కుక్క పెట్టుకునాలే నెత్తులు ఒక పువ్వు పెట్టుకోవాలి. సువాసిని అత్త పీత మానసాయ నమహ అమ్మవారు అంటారు. సువాసిని అత్త చేస్తే అమ్మవారు సంతోషిస్తారు. అవునా? ఇంతమంది చెప్పి లతాసారి చెప్పి విన్నారు కదా అన్నా. కాబట్టి అశిన్యాది వాద్యం వాద్యం మన మాట మాట్లాడడం కాసుకుంటాడు అమ్మవారు రిపోర్ట్ ఇస్తారు. అన్నా అమ్మవారు రిపోర్ట్ ఇస్తారు. అవునా? పెద్దది హాస్పిటల్ అదే రిసెప్షన్ అంటారు చెప్పండి బీపీ షుగర్ చేసాక డాక్టర్ పంపిస్తారు. అవునా? మనం హాస్పిటల్ హాస్పిటల్ టెస్ట్ పోతే మనం రిసెప్షన్ లోపల కానీ రూమ్లో కానీ కొద్ది పెట్టే కూడా బీపీ చూస్తుంది. ఇంకో మేము షుగర్ టెస్ట్ చేస్తాయి. ఇంకో మేము నడుపు పెట్టి బెల్ట్ పెట్టి చూస్తుంది. ఇవన్నీ చేసాకనే మాసాలు దాకా వెళ్ళిపోతాం. అట్లాగే అమ్మవారి సన్ని తీరాలంటే వీళ్ళందరూ టెస్టులు ఇవన్నీ వాళ్ళు వశిన్యాది వాగ్దేవత అన్నమాట. ఆ వశిన్యాది వాగ్దేవత అందరూ మనకు ఎవరెవరికి మనకు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్సు తెలుసు. లలితా ప్రాదేవత మనకు తెలుసా? తెలియదు. ఇవి ఒక అరగ చెప్పిన మాకంటే మేము అంతా కొత్త కొత్త నేర్చుకున్నాం. మేము గొప్పలేదు అన్న లలితా ప్రాదేవత గారు లలితా ప్రవర్తకాలైన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజశ్రీ బాలాంద్రి సౌభాగ్య విద్య రాజరాజశ్రీ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి విద్యాశక్తి స్వరూపిణ లలితా ప్రవర్తారికైన మేము చెప్పలే అన్నారు. అందుకని ఏం చెప్పిందంటే అమ్మదేవంటే అన్నింటే అమ్మదేవంటే అన్నింటే ఎందుకంటే
తల్లి కొడుకు చాటుగా డబ్బులు ఇస్తారు నా దగ్గర ఆయన ఖర్చు చూసుకోవాలి. ఇక్కడ మీ తండ్రి చెల్లెళ్ళ పెళ్ళి తల్లిని తీసి ఎందుకంటే భార్య ఎవరు పక్కుంటుంది కదా భర్త చేయడం ఎవరు పక్కుంటుంది తీసి సోపుగా డబ్బేస్తుంది ఏ శాఖ తీసా ఎవరు తీసేది ఎవరు తీసేది ఇంటకేసి కదా నేను నిజమా ముఖం బెదిరిస్తాడు అవునా ఆ డబ్బులు పోపుగా డబ్బులు తన కొడుకుస్తారు అవునా. తర్వాత అమ్మ దయ ఉంది ఇచ్చింది తర్వాత కాశ ఒకటి పాత్ర ఒకటి పెడతాను అమ్మ పొద్దున అమ్మ గురించి బాగా చెప్పాడు నేను విన్నా నేను కూడా చాలా బ్రహ్మాండ అమ్మ గురించి అరవలో విన్న బాగా చెప్పాడు అది పాత్ర అవునా. స్త్రీ శక్తి చాలా గొప్పది అవునా. స్త్రీ శక్తి స్త్రీ బుద్ధి ప్రళయాంతకము స్త్రీ శక్తి చాలా గొప్పది కాబట్టి ఆ బుద్ధి రాలేకుండా స్త్రీ బుద్ధిని కలిపి లేకుండా ఆ ఈశా దేశ బుద్ధి లేకుండా భక్తి భావన చేస్తే ఏదైనా సాధించవచ్చు అవునా. కాబట్టి ఆ అమ్మ అనేది చాలా గొప్పది అతి మధురమైన అంటే అమ్మ అలాంటి అమ్మను మనం తెలుసుకుంటున్నాం. ఇవాళ పొద్దున చండీ హోమం చేసాము ఇక్కడ 3 రోజులు దీక్ష కూడా మీరు రేపు కూడా పొద్దున కానీ ఉన్నప్పుడు ఇది రేపు గుర్తు పెట్టుకోకండి. రేపు దీక్ష అయిపోయి కూరా ఇక్కడ ప్రతిష్ట కూరా చేస్తాం కూరా చేసిన తర్వాతనే అక్కడ ఉద్దోషం చేసిన వాళ్ళే అమ్మ ఒక గుర్తు పెట్టాలంటే మీ అందరూ గుర్తు అన్నా లేకుంటే ఆ గుర్తు పెట్టినా ఒకటి పెట్టుకున్నా ఒకటి అన్నా మీ అందరూ కొత్తపరిచయం మా చెల్లి ద్వారా నేను మా చెల్లికి మంచిగా కాబట్టి నేను ఆ పేరు ఉండదు ఇంకొక అయితే నేను రత్న మాట ఎందుకంటే నాకు ఆ ఓపిక తక్కువే భగవంతుడి ఉత్తరం లేవలేదు ఎలా వచ్చింది ఎందుకు పరీక్ష పెట్టాడు మా పిల్లలు చేశారు కాబట్టి ఏంటంటే రేపు పూర్ణహం అయినాక అమ్మవారికి బొట్టు పెట్టి కలశాల కొట్టి కలిసి కలిసాన్ని మీ అందరికీ బొట్టు పెట్టారు ఎక్కడ బొట్టు పెట్టాం మీ అందరికీ ఇక్కడ అమ్మవారికి బొట్టు పెట్టాం నేత్రం ఉంది మీలా ఉంటుంది కన్ను చూసు మీ అమ్మవారిని పూజించి ప్రతిష్టించడం మాకు కన్ను పోయింది అమ్మవారి డైరెక్ట్ రోజు చూడవు రేపు పొద్దున చుట్టూ కార్యకర్తలు చుట్టూ చీరలు కట్టాలి ఈ కిటికీ బయటలో కనబడకుండా చుట్టూ చీరలు కట్టాలి రేపు పొద్దున మేము అక్కడ నేత్రం మీలా అంటే నేత్రం మీలో చేస్తాం నేత్ర మిలానం చేయగానే ఏం చేస్తామంటే అమ్మవారి కళ్ళకు మైన ఉంటుంది మంత్రపురంగా కళ్ళకు మైన మెల్లగా చూస్తాం వెండి పుల్ల పెట్టి అవునా ఇంత వెండి పుల్ల కావాలి కూడా ఇంత వెండి పుల్ల కావాలి అవునా వెండి పుల్ల పెట్టి తేనె పెట్టి తీస్తాం తీసాక ఇక్కడ అన్నం కుక్క వస్తాం అన్నం కుక్క వచ్చి అన్నం బలిస్తాం అమ్మవారికి 20 కిలోలు అన్నం బలిస్తాం ఇచ్చాక మీరు ఏం చేయాలంటే అక్కడ మెల్లగా రావాలి కళ్ళు మూసుకొని వచ్చేసి మీకు అది కట్టేస్తాం మీకు ఎవరు కుక్కకుండా వచ్చేసి ఏం చేయాలంటే ముందు నేను అన్నం కుక్కను చూడాలి నేను మళ్ళా డిపాలనుకోదు మీరు చెప్పరా మళ్ళీ చెప్పాలనుకో జ్ఞానం పెట్టుకోండి గోల్డెన్ థింగ్ సార్ నాట్ రిపీటెడ్ మన బంగారం ఆయన నాకు మళ్ళా జ్ఞాపకం మీరు గుర్తు పెట్టుకోండి అక్కడ చుట్టూ ఇది రావాలి ఇక్కడ ఇది రావాలి లోపల రావాలి లోపల వచ్చి ఇక్కడ అమ్మవారి గురించి ఇక్కడ పెద్ద అర్థం పెట్టాం ఇక్కడ అర్థం పెట్టాం అర్థంలో అమ్మవారి మొహం చూడాలి ఇక్కడ అన్నం చూడాలి ఇక్కడ పెద్ద అర్థం తెలిస్తే అర్థం పెట్టాం అర్థంలో అమ్మవారి మొహం చూడాలి ముందు పాదాలు చూడాలి అన్న పాదాలు చూడాలి దేవుడు నేను దేవుడు ఆ పాద మస్తకమైన శాస్త్రం రామాయణంలో సీతాదేవి రామాయణమైనాక అన్నేశ్వరి పరిచయమైనాక ఒక పూట ఇస్తాడు అయ్యా ఆకాశం పూట పడుతుంది మీద చూడడానికి రామకి ఇస్తాడు రామణేశ్వరి లక్ష్మణ ఈ మూట పుడు వదిలేయని చూస్తాడు చూస్తే లక్ష్మణుడు బంగారు ఆభరణాలు చూడడు అన్నాన్ని కాళ్ళకు పట్టి పట్ల వదిలేయంటాడు ఇక్కడ ఈ ఉత్సవం అన్నం వదిలే కానీ నేను ఇద్దరు వదిలి మొహం చూడలే అన్నాను అది పితృభక్తి మాత్రం అట్లాగే ఆపాద మస్తకం అన్న ఆపాద మస్తకం కూడా మనం అమ్మవారు ఉండాలి ఇక్కడ దీప్ ఇక్కడ పెడతాం ఇది అర్థం పెడతాం ఆ అర్థం లోపల మీరు అమ్మవారు చూసి మళ్ళీ వెళ్ళిపోవాలి తర్వాత అర్థం అయిపోయాక అమ్మవారికి అవమానం చేసిన నెయ్యి ఉంటుంది కదా రాసి అమ్మవారు బొట్టు పెట్టి అలంకారం చేస్తాం రేపు మధ్యాహ్నం సాయంత్రం ఉంటా ఎందుకంటే అమ్మవారికి అభిషేకం చేసుకుని అలంకారం చేసిపోతామంట బ్రహ్మాండ అలంకారం చేస్తారు అమ్మవారి విషయం నేనే సెలక్షన్ చేసాం నేనే చూపించిన అందుకని 60 పైసలు కాదు అన్నీ మీ డబ్బులే అన్నా కానీ ఎందుకు అక్కడ అక్కడ రాజు అంబర్ పెట్ట పద్ధతి గుడి ప్రతిష్ఠించాను అన్ని గుళ్ళ విగ్రహాలకు నేనే పోయి సెలక్షన్ చేసుకొచ్చాను మన అక్కడ ఎప్పుడు 3-4 గుళ్ళు మన హ్యాండ్ ఓవర్ నేను గొప్పటి కాదు అమ్మవారు చేయించుకుంటాం అన్నా కదా దానే దానే పేరు ఇక్కడ కానీ వాళ్ళకి నామ సంతి తినే ప్రతి ఉద్యోగం పేరు ఉంటుంది ఉంటే అభియం మనలో వస్తాయి అన్నా కాబట్టి అట్లాగే భగవంతుడు ఎవరికి మాకు నాకు విద్య కావాలి ధనం కావాలి ఉద్యోగం కావాలి వ్యాపారం కావాలి చక్కటి ఉద్యోగం కావాలి బాగా డబ్బు కావాలి చక్కటి పెళ్ళం కావాలి పిల్లలు కావాలి పెద్ద బిల్డింగ్ కావాలి పక్కనకైనా బాగా గొప్ప బిల్డింగ్ కావాలి ఏమి నీకు ఎప్పుడు ఏదైనా అప్పగిస్తాం మన అడిగి తెలియదు అవునా కదా కాబట్టి ఇక్కడ కూడా ఆ పద్ధతి మనం చేస్తున్నాం ప్రతిసారిగా ఎందుకంటే చెప్పక 4 రోజులు కొంచెం రోజు బాగా చేయండి 4-5 రోజులు కాక మళ్ళీ చక్కగా అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం మళ్ళీ ఒక చెండు హోమం చేస్తున్నాం చెండు హోమం చేసుకొని ఏమిటి పొలాభిషేకం వస్తాం మేము వస్తాం పొలాభిషేకం మేము వస్తాం కుంభాభిషేకం కలిసి వెళ్ళింది కదా అందులో అభిషేకం చేద్దాం సోమవారం పొలాభిషేకం మేము చేస్తాం చేద్దాం మేము వస్తాం కుంభానికి విగ్రహాలకు అభిషేకం శిఖరాలకు అభిషేకం చేద్దాం కుంభాభిషేకం అమ్మవారికి అభిషేకం ఉంది అక్కడ అభిషేకం ఉంది చేద్దాం.
ఈ తర్వాత కూడా చెప్పిన మీరు పెట్టుకుని మళ్ళీ ఒకసారి చిండి హోమం మీరు గుర్తు చేయదు అంటే మీరు అదే ఇద్దరు చిండి హోమం పెట్టలేదు అదే అదే ఎప్పుడో అది మీ ఓపిక మేము అందరికీ ఏదైతే ప్రయత్నిస్తాం అంటే 40 వరకు మండల పూజ అయినాక అమ్మవారికి అభిషేకం మహాభిషేకం చేసుకొని హోమం చేసుకొని చెప్తాం కానీ హోమం మీద ఎంతమంది కూర్చున్నారు ఇంత గ్రామాలు వస్తారు వాళ్ళే హోమం చేస్తారు మీరు పొట్టు పెట్టారు అయిపోతుంది నా చాలా ఉంటే కష్టం చాలా కష్టం ఇంతమంది కూర్చో అంటే కొన్నాక 40 కూర్చుంటే 40 మంది అంటే 10 గుణాలు కావాలి గ్రామాలు కేసు కూడా తెచ్చాం గర్వం నుంచి కరెక్ట్ పెట్టాలి రోడ్ క్లోజ్ గురువారాయణ గారిగా కష్టం కావాలి అవునా కాబట్టి అట్టగాకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్వేం చేసుకుని అన్నగా చేసుకున్నాం చేసుకొని అమ్మవారి అభిమానం ఉందా ఏమంటారు రేపు మాత్రం నేత్రం మీద ఉంటుంది కార్యక్రమం పొద్దునే వచ్చి చుట్టూ అవి పెట్టాలి తల్లు కట్టాలి దానికి ఇక్కడ చెప్పి మొత్తం గ్రామం సరిగా పెట్టాలి మేము పిలుస్తాం మేము పిలిచడే వచ్చి అది మీ ఇష్టం నేను చెప్పిన మీరు వెళ్తున్నాం అంటే అక్కడ లేకపోతే 5 రోజులు చిక్కులో మీరు ఎట్ట సార్ చీర కట్టి మీరు ఎక్కడ అదే కలిసి కట్టేసుకోండి బయటకి బయటకి కట్టండి చీర బయటకి లోపలికి కట్టాలి బయటకి కట్టుకోండి చుట్టూ బయటకి కట్టండి ఓకే కదా జై బలో జయ మాతాకి జై వెండి పాకులు వస్తాయా మల్లప్ప వెండి పాకులు మల్లప్ప సైడ్ శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర శ్రీ తీర్థం
గోత్రం మనసులో మీ గోత్రం పేరు చెప్తున్నాడు. గోత్రం చెప్పి భర్త పేరు చెప్పి మీ పేరు తెచ్చుకోవాలి. పెళ్లి అయిన వాళ్ళు మీ పేరు చెప్తున్నారు, భర్త పేరు చెప్పారు. పెళ్లి అయిన వాళ్ళే భర్త పేరు చెప్తారు, మీ పేరు చెప్తున్నారు. మహాకాళి మహాలక్ష్మి మహాసతి బాలకృష్ణ సౌభాగ్య బాలయాత్రి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి అభిషక్త సూర్య శ్రీ శ్రీ ప్రవర్తక దేవత దేవత ఆచార్య
Yeah.
Yeah.
అయిందా బస్ వాళ్ళు ఆయా
Thank you.
పూజ చేసినా గౌరవ గులాబ్ పూజ చేయండి
ఇంకా వేసే పిల్లపిల్లలు పూజ చేయాలి చేశాక వరకు బాగా తామర పుల్లి పడాలి పూజ చేయాలి అంటే ఇక్కడ బంగారు కూడా చేశాక ఇంత పుల్లి బాగా అయిపోయాను అసలు ఏం కూర ఏమంటే అలా
ఆయన
Thank you.
ఓపెన్ చేసి
ఇంద్రాయ మార్గాలయ బ్రహ్మ చంద్రాలయ బ్రహ్మ బంధుజాలు